ఈ మధ్య వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకటే మాట పదే పదే వాడుతా ఉన్నాడు. ఏం మాట అది అంటే పెత్తందారుడికి పేదవాడికి యుద్ధం అంట. ఇక్కడ పెత్తందారుడు ఎవడు పేదవాడు ఎవడు అనేది ప్రజలు ఆల్రెడీ గమనిస్తూనే ఉన్నారు. ముట్టిపక్కన ఉన్న 10-12 కిలోమీటర్లలో ఉన్న కృష్ణాయపాలెం వెంకటపాలెంలో ఏదైతే ఇళ్ల పట్టాలు ఇచ్చారో అక్కడ శంకుస్థాపనకే రోడ్డు మార్గాన వెళ్ళలేని మన ముఖ్యమంత్రి హెలీప్యాడ్లు తయారు చేయించుకుని హెలికాప్టర్లు ఎంత పెత్తందారుడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, అది అందరూ చూశారు కూడా. సో ఈరోజు నిజమైన పెత్తందారుడు ఎవరు రాష్ట్రంలో అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నాను అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఒక్కసారి కనుక మనం చూసుకుంటే నిజంగా పెత్తందారుడైన జగన్మోహన్ రెడ్డి అని అనడానికి కారణం ఏంటి అంటే, ఈరోజు దేశంలోనే అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఎవరంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది ఈ మధ్య ఒక నివేదిక రావడం జరిగింది. అంతేనా, ఈరోజు రాష్ట్రంలో 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏదైతే కేటాయించిన మంత్రివర్గం ఉందో ఈ మంత్రివర్గం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదే మాట్లాడాలి. కాదని ఇంకేదన్నా మాట్లాడాలంటే ఇంకా వాళ్ళకి మాట్లాడడానికి నెక్స్ట్ మార్నింగ్లు ఉండవన్న విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక నియంతృత్వ పోకడలో ఆయన ప్రయాణం అనేది సాగుతూ ఉంది అనడానికి ఎన్నో ఉదాహరణలు మనం చూడొచ్చు. సో ఇప్పుడే అంత ఇక్కడికి అర్థమవుతుంది కదా ఎవరు నియంత ఎవరు పెత్తందారుడు అనేది. సో జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రత్యేకించి చెప్పాల్సిన పని ఏముంది, పేదవాడు నిజంగా ఎవరైతే వాళ్ళకి న్యాయం చేస్తారో వాళ్ళ పక్షానే ఉంటారు, వాళ్ళ పక్షానే ఉన్నారు కూడా. ఈరోజు పెత్తందారులు పెత్తందారులు అని తమని తామే ప్రమోట్ చేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం అంతేనా ఉంది. ఎందుకంటే నిన్న ఏదైతే కృష్ణాయపాలెం వెంకటపాలెం అంటే అమరావతి కేంద్రంగా అక్కడ ఇళ్ల స్థలాలు వద్దు, అక్కడ ఏదైతే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాంటే ప్రభుత్వాలు ఐ మీన్ ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి, దీన్ని ఎవరో కూడా హర్షించట్లేదు, కావాలని కోర్టుకి వెళ్ళి పేదవాడికి ఇల్లు లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారు ప్రతిపక్షాలు అని చెప్పి ఆ సభలో జగన్మోహన్ రెడ్డి అవాకులు చవాకులు పేలిన పరిస్థితి. నిజంగా పేదవాడి పక్షం ఎవరిక్కడ అనేది ఒకసారి మనం చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ అమరావతి అనే ఒక ప్రదేశం అంతా కూడా సిఆర్పిఏ చట్ట ప్రకారం అక్కడ భూములన్నీ కూడా రైతులతో అనుసంధానమై ఎవరైతే స్వచ్ఛందంగా భూములు ఇచ్చారో వాళ్ళకి సంబంధించి అంటే వాళ్ళు ఇచ్చిన ఎకరా పొలంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, ఒక ఎకరా పొలంలో దాదాపు 5 సెంట్లు పేదవాడికి కేటాయించారు అనేది సిఆర్పిఏ చట్టంలో పొందుపరచుంది. ఆ ప్రాంతంలో వెళ్ళివడం మానేసి మొత్తం అమరావతి రూపానికే మూలమైన ఏదైతే వెన్నెముక లాంటి కృష్ణాయపాలెం వెంకటపాలెంలో అంటే అక్కడ ప్రజలు వద్దంటున్నా సరే అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎదురు తిరుగుతున్నా సరే అక్కడ భూములు ఇచ్చి మేము భూములు ఇచ్చేసాం పేదవాడికి, పేదవాడికి భూములు ఇస్తే ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని చెప్పి అవాకులు చవాకులు పేరుతున్న పరిస్థితి. అది ఇందాక నేను చెప్పినట్టు 5 ఆల్రెడీ గత ప్రభుత్వం సిఆర్డీఏ చట్టంలో పొందుపరిచి ఎకరంలో 5 సెంట్లు పేదవాడికి ఇల్లు కట్టిమ్మని చెప్పి చెప్పింది, ఇల్లు కట్టాలి కడతామని చెప్పి ఒప్పుకున్న పరిస్థితి. ఈరోజు సెంటు భూములను వెళ్ళిస్తాం ఎంతవరకు కరెక్ట్? సో ఇవన్నీ పక్కదారి పట్టించేయడానికి అంటే 10 కిలోమీటర్లు ఉన్న కృష్ణాయపాలెం వెంకటపాలెం హెలికాప్టర్లు వెళ్తాడు, మళ్ళీ అక్కడ పేదవాడికి ఇల్లు ఇస్తారని చెప్పి ఆల్రెడీ కేటాయించిన 5 సెంట్లు మానేసి పేదవాడు 1 సెంటే ఇచ్చి కోర్టులు వద్దంటున్నా సరే అక్కడ గృహప్రవేశం చేసేసి అక్కడ శంకుస్థాపన చేయడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. ఈ తతంగం అంతా దేనికి అంటే ప్రజల్లోకి ఇదంతా నెగిటివ్ గా వెళ్తుంది, ప్రభుత్వం మీద ఆల్రెడీ వ్యతిరేకత వచ్చింది, ఇది ఇంకా మరింత వ్యతిరేకత తీసుకొస్తుంది కాబట్టి దాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలన్న విధంగా నిన్న జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు. సో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక పక్క జోగి రమేష్ అలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేస్తా ఉంటే ఒక తండ్రి హోదాలో ఉన్న మన ముఖ్యమంత్రి సైకో నవ్వులు నవ్వుతూ ఉన్న పరిస్థితి. ఎందుకు ఇంత కర్మ రాష్ట్రానికి? ఒక ముఖ్యమంత్రి తప్పు మాట్లాడుతున్న తన మంత్రితో అయ్యా నువ్వు తప్పు మాట్లాడతావని అనకుండా నవ్వుతూ కూర్చోవడం అనేది నిజంగా దేశంలో మన రాష్ట్ర పరువంతా కూడా పోతూ ఉన్న పరిస్థితి. సో ఇక్కడ జోగి రమేష్ మాట్లాడిన మాటలు మనం ప్రస్తావించాల్సి వస్తే ఏం మాట్లాడుతున్నావయ్యా జోగి రమేష్, అసలు నిజంగా కడుపుకు అన్నం తింటున్నావా ఏం తింటావు? ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిగా ఆ సామాజిక వర్గానికి ఆ బీసీ వర్గాలన్నిటికీ న్యాయం చేయాలి అనే ఉద్దేశంతోనే నిజంగా నీకు మంత్రి పదవి ఇచ్చుంటే నువ్వు వాళ్ళకి చేసిన న్యాయం ఏంటి? అది పక్కన పడేసి బీసీకి మనం ఏం చేస్తున్నాం అనేది పక్కన పడేసి చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్ళినందుకు నీకు మంత్రి పదవి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబుని లోకేష్ని పవన్ కళ్యాణ్ ని పచ్చిబూతులు తిడితే సైకో నవ్వులు నవ్వుతాడు జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చుని. అసలు జోగి రమేష్ ఏం మాట్లాడుతున్నావయ్యా,
చిత్తగార్తె కుక్కలు ఊర కుక్కలు ఊర పందులా. అసలు చిత్తగార్తె కుక్కలు అంటే ఎవరో తెలుసా? ఇక్కడే సత్తెనపల్లి అరగంట గంట అరగంటలో పని అయిపోతే పంపించేస్తానని ఒక నాయకుడు ఉన్నాడు చూసారా, అంబటి రాంబాబు అనే వ్యక్తి, అతను చిత్తగార్తె కుక్క. అంటే వైజాగ్ లో ఒక నాయకుడు ఉన్నాడు గంటలో పని అయిపోతే పంపించేస్తానని, అతను చిత్తగార్తె కుక్క. అంటే ఇలా వీడియో చూసుకుంటూ అర్ధనగ్నంగా అర్ధనగ్నంగా ఉన్నాడు, మనం పూర్తి నగ్నంగా ఆయన మర్చిపోయినాం, పూర్తి నగరంగా కూడా ఉన్నాడు అండు. వీడియోలో చూసాం కదా, ఆ దరిద్రాలు చూడలేకే కదా జనాలు గోలెత్తింది. వీడియోలు తీసుకుంటా ఫుల్ న్యూడ్ బాడీతో చక్కగా కార్యకలాపాలు చేసుకుంటా ఉన్నాడు, అతను చిత్తకార్తె కుక్క. అంటే ఇక కోకల్లలుగా మీ పార్టీలో చిత్తకార్తె కుక్కలు చాలా మందే ఉన్నారు. ఇక ఊర కుక్కలు అంటారా, మాట్లాడితే చంద్రబాబుని, లోకేష్ని, అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళని తిట్టడానికి మీడియాల ముందుకు వచ్చి బౌ బౌ అని అరుస్తూ ఉంటారు చూసారా. ఎవరు? కొడాల నాని, ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథు, అంబటి రాంబాబు అండ్ పేరు నాని, దాడిశెట్టి రాజా. ఇక చెప్పుకుంటూ పోస్తే లిస్టు చాలా పెద్దగా ఉంది. జోగి రమేష్ నువ్వు కూడా ఊరకొక్క లిస్టులోకే వస్తావు. ఇక ఊరపందులు ఎవరో తెలుసా? ఈ మధ్య రేపల్లెలో ఒక పసిబాలుడు అంటే 14 ఏళ్ల ఒక చిన్న పిల్లవాడు తన అక్కని ఎవరో యువకులు వేధిస్తున్నారని చెప్పి వాళ్ళని ఎదిరించినందుకు ఆ యువకులు ఇతన్ని అతి కిరాతకంగా రాళ్లతో దాడి చేసి నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెడితే నువ్వు వెళ్ళి ఏం చెప్పావయ్యా ఇంట్లో జ్యోతి రమేష్, వాళ్ళని ఓదార్చాల్సిన పోయి ఏం చెప్తా ఉన్నావు? వాళ్ళు మనోళ్లే, వీళ్ళు మనోళ్లే, ఏదో అనుకోకుండా జరిగిపోయిందా? నీకో కొడుకున్నాడు కదా జ్యోతి రమేష్, రేపు అదే పరిస్థితి నీ కొడుకు వస్తే వాళ్ళు మనోళ్ళే, ఇళ్ళు మనోళ్లే, చూస్తా చూడనట్టు పోతావా నువ్వు? పోవు కదా. అసలు మామూలుగా నీ మీద విమర్శలు చేస్తేనే ఇళ్ళ మీద పోలీసులను పంపించి, లేదా నీ మీద నీ ప్రభుత్వం మీద మీ జగన్మోహన్ రెడ్డి మీద ఏమన్నా వ్యాఖ్యలు చేస్తే ఇళ్ళ మీద పోలీసులను పంపించి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టో, లేదంటే వాళ్ళని భయభ్రాంతులు పూర్తి చేసో, వాళ్ళని పోలీస్ స్టేషన్ చిక్క కొట్టించో పరిస్థితులు చేస్తాము.